మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణపాక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి సీరియస్ గా యాక్షన్ తీసుకోవడంతో అధికారులందరూ కదిలారని చెప్పాలి. రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయం తెరిచి ఉండడం, 11:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కుట్రకోణంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు ఈ సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి అది యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగిందా లేక కుట్రకోణంలో ప్రమాదం జరిగిందా అన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలిసినప్పటికీ కొంత నిర్లిప్తంగా ఉన్నారు అధికారులు. ముఖ్యమంత్రికి సమాచారం తెలిసి పూర్తిగా సీరియస్ అవడంతో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి స్వయాన 2 సార్లు రివ్యూ చేసి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చామకూరు శ్రీధర్ గాని, అదేవిధంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గాని సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీము, అదేవిధంగా రాత్రి నుంచి ఇక్కడ చోటు చేసుకున్న సంఘటనలపై పూర్తి వివరాలు సేకరించి రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం ఉంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు కొద్దిసేపటి క్రితమే మదనపల్లికి హెలికాప్టర్లు చేరుకున్నారు. మరికొద్ది సమయం చేపట్లోనే ఈ మదనపల్లి కలెక్టర్ కార్యాలయం దగ్గర రానున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. రాత్రి చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదం ఘటన మదనపల్లి పట్టణమే కాదు అన్నమయ్య జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైకాపా పాలనలో చోటు చేసుకున్న భూ అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న ఆందోళనతోనే వైకాపా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటున్న కొంతమంది అధికారులు ఇలాంటి అగ్ని ప్రమాదాల రూపంలో కుట్ర తెరలేపి ఫైళ్లన్నీ దగ్ధం చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ఈ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చిన కొంతమంది వివిధ పక్షాలకు సంబంధించిన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళని మనం తెలుసుకుందాం, అసలు ఈ ప్రమాదం వెనుక ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ ప్రమాదం కుట్రకోణంలోనే జరిగిందని ఈ జరిగిన తీరును బట్టి కూడా మనం తెలుస్తుంది. ఇక్కడ కనుక కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గమనిస్తే కనుక బ్రిటిష్ కాలం నాటి బిల్డింగులు ఉన్నాయి, కొత్త బిల్డింగులు ఉన్నాయి. ముఖ్యంగా ఏ బిల్డింగ్లో ఏమీ జరగకుండా కేవలం 5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక రికార్డు రూమ్లో మాత్రమే ఈ సంఘటన జరిగింది. అందులో రికార్డులు అన్నీ కూడా సమూలంగా దగ్ధమైపోయేటటువంటి పరిస్థితి. మనం కనుక గమనించినట్లయితే కనుక ఈ సబ్ కలెక్టర్ కాంపౌండ్ వెనకలనే మనకి ఫైర్ స్టేషన్ కూడా ఉంది. అంటే కనుక కేవలం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా చిన్న సమాచారం ఇచ్చినా కానీ అనేకమైనటువంటి రికార్డులు ఇక్కడ ఉండేవని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆ రికార్డ్ రూమ్లో వివాదాస్పదమైనటువంటి 22A భూములన్నీ కూడా అక్కడ, రికార్డులన్నీ అక్కడే ఉన్నాయి. అసైన్డ్ భూములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇక ఇంత గతాల్లో తంబలపల్లి నియోజకవర్గంలో వివాదాస్పద భూములకు సంబంధించిన పాస్బుక్లు కూడా అదే రూమ్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కేవలం ఇవి పెద్దిరెడ్డి కుట్రల వల్ల, పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులే ఈ కుట్రకు పాల్పడ్డారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇక్కడ సత్వరమే పంపించి ఇక్కడ పేద రైతుల యొక్క భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ భూములు సంరక్షించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని పంపించడం జరిగింది. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విచారణలో దోషులైనటువంటి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మరియు అధికారులందరూ కూడా శిక్ష పడుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. అంటే రాత్రి జరిగిన సంఘటన 10:30 వరకు కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ఉన్నారు, 11:30 ప్రమాదం జరిగింది అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారంటారు? అసలు గౌతమ్ అనే వ్యక్తి 11:30 వరకు ఇక్కడ ఉండడం, ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే వేల కోట్లు తంబళ్ళపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పొంగునూరులో వేల కోట్లు దోచేసినారు. అసైడ్ భూముల్లో కావచ్చు, 22A కావచ్చు, ఇటువంటి కుంభకోణం బయటపడుతుందని 15వ తారీఖుకే ఈ సీసీ కెమెరాలు పనిచేయాల. ఫస్ట్ ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు సీసీ కెమెరాలు 15వ తారీఖు వరకే ఎందుకు పనిచేస్తున్నాయి, రాత్రి వరకు ఎందుకు పనిచేయలేదు నేను స్పష్టంగా అంటే, దీంట్లో పాత ఆర్డీఓలు అందరిది హస్తం ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఉంది, మిథున్ రెడ్డిది ఉంది, ద్వారకనాథ్ రెడ్డిది ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు
పేదల భూములు ఎవడైతే లాక్కున్నాడో అవన్నీ పేదలకు పంచాలని ఒక ఉద్దేశంతో ఇదివరకే చెప్పారు కాబట్టి ఈరోజు డీజీపీ గారిని అందరినీ పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎటువంటి దోషున్నా కూడా ఎవరిని కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో సహా ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగింది. దంబోలపల్లి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మనకు ఈ ముదివేడు ప్రాజెక్టు సంబంధించిన భూములు కానీ అదేవిధంగా గండికోట నుంచి వస్తున్న రిజర్వాయర్ నుంచి తీసుకొస్తున్న పైప్ లైన్ భూములు సంబంధించింది. దాంతోపాటు మల్లాయకొండ కింద ఇల్లు ఏదైతే ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే కుట్రపూరితంగా ముందుకు ముందే ఈసారి కూడా ప్రభుత్వం మాదే వస్తుందని చెప్పి మల్లాయకొండ కింద 200 నుంచి 300 ఎకరాలు ఇల్లు కాజేసినారు. దాన్ని ఈరోజు మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ భూముల గురించి ప్రతి రెవెన్యూ ఆఫీసులోనా కలెక్టర్ ఆఫీసులోనా మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఎక్కడ బయటపడతాయి ఈ లోపాలు బయటపడతాయని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇల్లు ఒక దురుద్దేశంతో దీన్ని బంద్ చేసి పెట్టినారు చేసినారు. కానీ ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాం, ప్రజలు ఏదైతే మా తంబలపల్లి నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇల్లు రాపించుకున్నారో ఈ భూములన్నీ ఖచ్చితంగా వెనక్కి తెప్పిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్యాయం జరగనివ్వమని చెప్పి తంబలపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. సో ఇది పరిస్థితి పూర్తిగా నిన్న రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుటుంబ అక్రమాలు బయటపడకోకుండా ఉండేందుకు చేసిన కుట్ర తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పలు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మదనపల్లి నుంచి.